మిథిల మొత్తం తగులబడుతున్నా నాకేమీ కష్టం లేదని అంతటి అమోఘమైన వైరాగ్య సంపన్నుడు జనకుడు అంతటి ఉదాత్తమైన స్వభావం కలిగినవాడు దేనికి తొందరపడనివాడు బుద్ధితో ఆలోచించగలిగి ఎంత పనినైనా చేయగలిగినవాడు సాక్షాత్తు రామచంద్రుడంతటి వాణ్ణి సీతమ్మకి భర్తగా అయ్యేందుకు ప్రయత్నించి సీతా వివాహాన్ని స్వయంగా అలా నిర్వహించినవాడు కన్యను దానం చేసిన ఉత్తమ ఫలితాన్ని పొంది దశాపరేషాం దశ ఇటు పూర్వం పది వాటి పది తరాలు తరువాత ఉద్ధరించేంతటి శక్తిని పుణ్యాన్ని పొందినవాడు జనకుడు ఆయన ఓ చిన్న ప్రశ్న అడగమంటారా అన్నప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడు ఏమనాలి దానికే ఉంది సంతోషంగా చెప్తాను అనాలి ఆయన నాకు తెలిస్తే చెప్తాను లేదా గురువులను అడిగైనా చెప్తాను తప్ప సందేహాన్ని సందేహంగా ఉంచి మాత్రం వెళ్ళను ఓ ఐదారేళ్ల క్రితం వరకు కూడా గురు సంచారం గురువులు శిష్య సంచారం అనే పేరిటే తిరుగుతూ ఉండేవారు అంటే తమ శిష్యుల ఇళ్ళకి గురువులు తమ శిష్యులతో కలిసి వచ్చేవారు అంటే గురువు గారి దగ్గర ఇద్దరు ముగ్గురు శిష్యులు శాశ్వతంగా మఠంలో ఉంటే ఆ మఠంలో ఉన్న శిష్యులతో పాటు ఈ గురువుగారు తనకి శిష్యులైనటువంటి సంవత్సరాలు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి వస్తూ ఉండేవారు శిష్య సంచారం అనిపారు అలా వచ్చినప్పుడు ఈ గృహస్థులైనటువంటి వాళ్ళు తమకి కలిగిన అనుమానాలని తాము ఏవైనా చె చేసి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తాన్ని లేదా పుణ్యం కావడం కోసం ఏం చేస్తే మంచిది పుణ్యం రావడం కోసం అనే విధి విధానాల్ని వీరు అడుగుతూ ఉండేవారు అంతటి ఇష్టకరమైనటువంటి సమాగమం ఉంటూ ఉండేది గురు శిష్య ఉభయులకి అలా మహానుభావుడు అక్కడికి రాగానే నమస్కారం చేసి ఎంత సంతోషం స్వామి మహానుభావులైనటువంటి మీరు ఈ కొలువు కూటానికి వచ్చారా వశిష్ఠులంతటి వాళ్ళు చాలా సంతోషం అనగానే ఈయన ప్రశ్న అడిగాడు ప్రశ్న అడిగినప్పుడు వెంటనే వశిష్ఠుడేమనాలి ఓ ఇదో పెద్ద ప్రశ్న ఆ చెప్పేస్తాను అసలైనా నారా చెప్పేవాడు ఎవడూ లేడు నాకంటే గొప్పవాడు లేడు ఇట్లాంటి మాటలు ఎక్కడా మీకు పురాణాల్లో కనిపించవు అసలు మాట్లాడే తీరు ఎలా ఉంటే ఎదుటివాడిని ఆకర్షిస్తుందో మాట్లాడే తీరు ఎలా ఉండాలో కూడా చెప్తుంది పురాణం ఈవెడ చదు అంతా అయిపోయిన తర్వాత ఎదుటివాడిని ఎట్లు బలకరించవలను అనేదానికి రెండు నెలల్లో ప్రత్యేకమైన శిక్షణ ఆ శిక్షణ పేరుతో కొంత భక్షణ ఈ పద్ధతి లేదండి పూర్వం అందుకే మనవి చేస్తున్నాను పురాణాలను కానీ జాగ్రత్తగా చదివినట్లయితే చదివించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత వికాసము శ్రద్ధ అవి ఇవి స్వయం వ్యక్తిత్వ శిక్షణ ఇట్లాంటి అవసరం ఉండద్దు నిశ్చయంగా ఉండదు